హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక ఫ్లాష్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఆ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మనకు హెచ్ఎం లాగిన్లో మరొక ఆప్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని ఫ్రెండ్స్ మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అయితే ఉంటుందండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో విజిట్ చేసినట్లయితే వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించి నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ సంబంధించి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరికైతే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి ఓన్లీ అకౌంట్ నెంబర్ అనేది రాంగ్ అయి ఉంటుందో సో అలాంటి వాళ్ళకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేశారండి సో ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఫామ్ అండి ఇది సో మనకు ఎవరి అయితే డీటెయిల్స్ అన్ని గా ఉండి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సో ఇప్పుడు అయితే దాన్ని రెక్టిఫై చేసుకొని అప్డేట్ అనేది అండి సో ఇక్కడ చైల్డ్ ఐడి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే గెట్ డీటెయిల్స్ ఉంది కదా సో ఈ గెట్ డీటెయిల్స్ పైన మనం క్లిక్ చేసినట్లయితే కనుక మన యొక్క విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేది షో చేస్తుందండి సో మీరు బ్యాంక్ అకౌంట్ ఒకవేళ తప్పించినట్లయితే కనుక మీరు సర్చ్ అండి ఇప్పుడు సో మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం అయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎలిజిబుల్ చైల్డ్ ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఫామ్ అండి ఇది సో అన్నీ కరెక్ట్ గా ఉండి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఇప్పుడు సరి చేసుకొని అప్డేట్ అనేది చేసుకోవచ్చు అప్డేట్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు అమౌంట్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడే మనకు ఈ ఫ్లాష్ న్యూస్ అనేది విడుదల చేశారండి సో మీరు ఎవరైనా అన్ని కరెక్ట్ గా ఉండి అంటే మీ యొక్క ఐఎఫ్ కోడ్ కానివ్వండి అలాగే డీటెయిల్స్ ఆధార్ నెంబరు అలాగే రేషన్ కార్డ్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఉండి ఓన్లీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి సంబంధించి ఏమైనా తప్పులు చేస్తుంటే కనుక అంటే జీరో ప్లేస్లో ఓ వేసేయడం సో విధంగా చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్లయితే కనుక మీరు వెంటనే మీ యొక్క హెచ్ఎం ఉంటారు కదా సో మీ పిల్లలు చదువుతుంటారు కదా స్కూలు ఆ స్కూల్కి సంబంధించిన హెచ్ఎంస్ ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రెక్టిఫై చేసుకొని మీరు అప్డేట్ అనేది చేసుకోండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో అమౌంట్ అనేది వేసే ఛాన్స్ అయితే ఉందండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇప్పుడు వచ్చినటువంటి అమ్మఒడికి సంబంధించి అప్డేటు సో ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి ఏంటంటే ఆధార్ కార్డ్ కి సంబంధించి అలాగే కొంతమందికి ఏంటంటే కొంతమందికి ఏంటంటే విత్హెల్డ్ కి సంబంధించి ఇలాగా చాలా పలు రకాల కారణాలతో చాలా మందికి అమౌంట్ అనేది రాలేదండి సో ది ఏదైనా గవర్నమెంట్ నుండి మనకి ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేస్తే కనుక కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి సో మీరు ఇన్ఫర్మేషన్ అన్ని తప్పనిసరిగా మీరు చూసి ఫాలో అవ్వాలంటే తప్పనిసరిగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కంపల్సరీ వచ్చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి సో విధంగా చేస్తే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే దీనికి సంబంధించి చాలా మందికి అయితే తెలుసు ఉండకపోవచ్చు అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్